హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. మనం బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఏదైనా మంచి సాంగ్ వినాలనిపిస్తుంది, అలాగే సాడ్గా ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మన పక్కన మన ఫ్రెండ్ ఉంటే బాగుండు షేర్ చేసుకోవచ్చు అనిపిస్తుంది, అలాగే మన అనారోగ్యంగా ఉన్నప్పుడు ముందే ఎందుకు జాగ్రత్త తీసుకోలేదా అని అనిపిస్తుంది కదండి. అందుకే ముందు నుంచి ఆరోగ్యకరమైన టిప్స్ అన్ని ఫాలో అయ్యి మంచి డైట్ తీసుకుంటే చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు. అందుకే ఇవాళ బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ కబుర్లతో వచ్చేసింది మన డైట్ మెను. ఇవాళ మండే వచ్చేసింది, మండే అనగానే కొత్త టాపిక్, కొత్త రెసిపీస్ కదండి. మరి ఇవాళ కూడా ఈ వీక్ అంతా డిస్కస్ చేసుకోవడానికి ఒక కొత్త టాపిక్తో వచ్చేసిందంట, అలాగే మంచి రెసిపీస్ తీసుకొచ్చేసానని చెప్పింది రవళి. మరి లేట్ చేయకుండా పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ అవర్ న్యూట్రిషనిస్ట్ రవళి. హాయ్ రవళి. హలో రమ్య, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఎస్ అండ్, ఆ వీకెండ్ అంతా ఏం చేసావు? ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేసుకోబోతున్నాం, దాని గురించి ప్రిపేర్ అయ్యాను. సో దాని టాపిక్లోకి వెళ్ళే ముందు కాంప్లిమెంట్ ఇచ్చేద్దాము, ఎందుకంటే నీ డ్రెస్ చాలా బాగుంది. సో స్పెషలీ దట్ నెక్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఇంపార్టెంట్ టాపిక్ అన్నావు కాబట్టి అదేంటో చెప్పు. డయాలసిస్. ఓకే. అంటే జనరల్గా కిడ్నీస్ 95% మొత్తం ఖరాబ్ అయినప్పుడు అప్పుడు డయాలసిస్ మీద ఉంటారు పేషెంట్. ఇంకా డయాలసిస్ అంటే చాలామంది భయపడిపోయి ఏం తినకుండా, ఏం తినాలో ఏం తినొద్దు లైక్ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. చాలామందికి ఎలాంటి రెసిపీస్ తీసుకోవాలో ఐడియా ఉండదు. అందుకని చెప్పేసి ఈరోజు మనము కొంచెం డిఫికల్ట్ టాపిక్ అయినా సరే డయాలసిస్ మీద డిస్కస్ చేద్దాం. అవును, ఎందుకంటే మోస్ట్లీ వీళ్ళకి రెస్ట్రిక్షన్ అనేది, ఫుడ్ రెస్ట్రిక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే లిక్విడ్స్ తీసుకోకూడదు, సో సాల్ట్ తీసుకోకూడదు, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి మనం దానికోసం ఒక రెసిపీ తయారు చేయడం కూడా కొంచెం డిఫికల్ట్ టాస్క్. సో అందుకని డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఇవాళ ఏ రెసిపీ చేసుకుంటున్నాం? ఇవాళ మనం సెలరీ రైస్, అంటే వామాకు అన్నం చేసుకుందాం. వామాకుతో అన్నం? ఎస్. అంటే ఇప్పుడు మనకి సెలరీ, వామాకు కూడా మనకి రెగ్యులర్గా ఆఫర్గా అవైలబుల్గానే ఉంటుంది సూపర్ మార్కెట్స్లో. సో వామాకు అనేది ఇప్పుడు నాకు తెలిసి డెఫినెట్గా ఇదే ఇంపార్టెంట్ అనుకుంటా ఈ ప్రాబ్లమ్కి, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు వామాకు రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. వామాకు రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్, యాపిల్ ముక్కలు, వామాకు, సన్ఫ్లవర్ సీడ్స్, వెనిగర్, తేనె, ఆలివ్ ఆయిల్, ఆవాలు. వామాకు రైస్కి కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేద్దాం. సో మన వామాకు అంటే వాము మనం డెఫినెట్గా యూస్ చేస్తూ ఉంటాం కొంచెం డైజెషన్ కానీ దానికని వామ్ అనేది యూస్ చేస్తాం. సో వామాకుతో మనం చేస్తున్నాం కదా, ఈ ప్రాబ్లమ్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది? జనరల్గా డయాలసిస్ పేషెంట్ లో సోడియం, లో పొటాషియం, లో ఫాస్ఫరస్ ఫుడ్ తీసుకోవాలి. సో వామాకులో అలా అవన్నీ చాలా నిల్లు ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనం వామాకు తీసుకున్నాం. ఓకే. వేరే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అన్ని మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది, కానీ వామాకు మాత్రం మనం తీసుకోవచ్చు. సో దట్ మనకు కావాల్సిన కాల్షియం కానీ ఇంకా బి కాంప్లెక్స్, వైటమిన్స్, వేరే న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి. మనం అవాయిడ్ చేయాల్సిన న్యూట్రియంట్స్ మాత్రం ఉండవు. ఓకే, మనం రైస్ ఐటమ్ అనుకున్నాం, ఓకే, కానీ దాంట్లో యాపిల్ కూడా ఉంది కదా? అవును. సో యాపిల్ కూడా ఎలా హెల్ప్ అవుతుంది? అంటే వేరే ఫ్రూట్స్ ఏవి తీసుకోవద్దు ఎక్కువగా, యాపిల్ మాత్రం మనం తీసుకోవచ్చు. అండ్ మనం తీసుకున్న మెయిన్లీ కొంచెం కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉండడానికి అని చెప్పేసి మనం యాపిల్ యాడ్ చేసాం. ఎందుకంటే మనం ఇందులో సాల్ట్ అలాంటివి ఏవి యాడ్ చేయట్లేదు, సాల్ట్ బదులు మనం హనీ తీసుకుంటున్నాం. ఎందుకంటే సోడియం రిస్ట్రిక్షన్ కూడా ఉండాలని చెప్పేసి అనుకున్నాం కాబట్టి సాల్ట్ కూడా యాడ్ చేయట్లేదు. ఓకే, అయితే సో ఇది చాలా క్యాల్కులేటెడ్ రెసిపీ, మరి వెంటనే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అవ్వగించాను. సో బేసిక్గా మనం ఇప్పుడు అనుకున్నట్టు లాస్ట్ స్టేజ్ ఉన్నప్పుడు డయాలసిస్ చేస్తారు కదా, అయితే అది రాకుండా ఉండాలి, అంత ప్రాబ్లం అంత సివియర్ అవ్వకుండా ఉండాలి అంటే ముందు నుంచి కూడా ఎలాంటి రెసిపీస్ తీసుకోవాలి, అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్గా ఉంటుంది? సీకేడీ ప్రాబ్లం అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఏ డిసీజ్ అయినా లైక్ చాలా లాంగ్ టర్మ్లో ఉంటే ఎండ్ డయాలసిస్. ఎందుకంటే కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండదు, కిడ్నీ ఎలాంటి నార్మల్ మినరల్స్ని మనం ఫిల్టరేట్ చేయలేదు. సో దాని బదులు మనం బయట డయాలసిస్ చేయించుకుంటాం అన్నమాట. అదేది టూ టైప్ డయాలసిస్ ఉంటాయి, పెరిటోనియల్ డయాలసిస్ అని ఒకటి, హిమోడయాలసిస్ ఒకటి. ఓకే. అంటే అన్ని డాక్టర్స్ మాత్రమే చేస్తారు, ఇంట్లో చేసుకొని అలాంటివి కూడా కాదు, పక్క హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవాల్సిందే. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ నుంచే ప్రాపర్ డైట్ తీసుకోవాలి, ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, స్మోకింగ్, ఆల్కహాలిజం అవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ కిడ్నీ డిసీజెస్ ఏమైనా వస్తే అది అవాయిడ్ చేయడానికి మనం ట్రై చేయాలి. అండ్ ప్యాన్ కూడా హీట్ ఎక్కింది, సో మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. జస్ట్ మనకి మినిమమ్ ఫ్రై అవ్వడానికి లైట్గా ఉంది, అంతేనా? ఓకే. సో దీంట్లో నెక్స్ట్ వెల్లుల్లి. ఇప్పుడు వెల్లుల్లి అలాంటివన్నీ కొంచెం ఇరిటేషన్ రాదా వాళ్ళకి, ఇంటెస్టైన్లో కానీ లోపల
కిడ్నీస్ దగ్గర కానీ. అంటే జనరల్గా మనకి జిఐ ట్రాక్ట్కి ఎలాంటి ఇరిటేషన్ ఉండదు కిడ్నీ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి. చాలా కాంప్లికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు ఫుడ్ తీసుకోలేకపోవడం కానీ, అనరెక్సియా, వామిటింగ్ సెన్సేషన్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తీసుకోవాలంటే భయపడతారు, ఏది తీసుకోవాలో ఏది తీసుకోవద్దో తెలియదు కాబట్టి ఏది తీసుకోవాలన్నా భయపడతాం. మెయిన్గా ఫ్లూయిడ్ కంటెంట్, అందుకని చెప్పేసి ఈ వారం మొత్తం మనం ఫ్లూయిడ్స్ తక్కువగా ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకుంటాం. కొంచెము మనకి న్యూట్రిటివ్గా, హెల్దీగా, ఫిల్లింగ్గా ఉండేవి తీసుకుంటాం అనమాట. ఓకే, మనం నెక్స్ట్ కొద్దిగా ఆవాలు వేసుకుందాం. అండ్ డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది దానికోసం. నెక్స్ట్ మనం వామాకు కూడా వేసేసుకుందాము. మనం జనరల్గా రెగ్యులర్గా అంటే పాలక్ రైస్ అనో లేకపోతే తోటకూర రైస్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. సో వామాక్తో మనం పెద్దగా ఎప్పుడు ఏం ట్రై చేయము. అండ్ స్పెషల్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకైతే ఇది ఈ ఆకు చాలా మంచిదంటండి. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ముందు నుంచి కూడా మనం కొంచెం వామాకు మనం రెగ్యులర్గా తీసుకునే డైట్లో కానీ యాడ్ చేసుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ముందుగా హెల్ప్ అవుతుంది కదా. ఎంతసేపు మనం తోటకూర, పాలకూర వీటి మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంటాం. సో కొంచెం అన్ని రకాల ఆకుకూరలు కూడా తీసుకున్నట్టయితే డెఫినెట్గా చాలా మంచిది. ఇది ఫ్రై అయిపోయింది రమ్య. నెక్స్ట్ మనం ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుందాం, ఎందుకంటే మనకు ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా కావాలి దానికోసం అని చెప్పేసి మనం ఈ సీడ్స్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇందులో మనం వెనిగర్ కూడా యాడ్ చేసేసుకుందాము. వెనిగర్, యా, యాపిల్ సైడర్ వెనిగర్. ఎస్, ఓకే ఓకే. సో అది మనకి కొంచెం అసిడిటీని రెగ్యులేట్ చేస్తుంది అందుకేనా. నెక్స్ట్ మనం రైస్ కూడా యాడ్ చేసేసుకుందాం రమ్య. సో మనం యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నాం కదా, అంటే ఇలాంటి టైంలో అసిడిటీ అది రాకుండా ఉండడానికి అనేసి తీసుకుంటున్నామా లేకపోతే ఏమైనా? అందులో కూడా కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ డైజెషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి అండ్ ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. ఓకే ఓకే. అండ్ మనకు ఒక మన రెసిపీకి కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ కావడానికి కూడా మనం తీసుకుంటాం. అది మనం చూసి కొంచెం వేసుకోవాలి, ఒక 1 స్పూన్ అలాగా. దానికన్నా ఎక్కువ వేసుకుంటే మాత్రం స్మెల్ మొత్తం కొంచెం టేస్టే డిఫరెంట్ అయిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒక 1 స్పూన్ వరకు వేసుకోండి. మంచిది అన్నారు కదా, ఎక్కువగా వేసుకుంటే మొత్తం ఫుడ్ కూడా స్పాయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనం ఇందులో హనీ కూడా వేసేసుకుందాము. ఓకే, ఆఫ్ చేసేనా? అయితే లేదు, నార్మల్ వేసి కలుపుకున్న తర్వాత ఆఫ్ చేద్దాం. ఓకే, మనం ఇందులో సాల్ట్ కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేసాం, సాల్ట్ వేయట్లేదు. దాని బదులు మనం హనీ వేసుకుంటున్నాము కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ ఉండడానికి. మరి చప్పగా కూడా తినలేం కాబట్టి కొంచెం ఏదో ఒక ఫ్లేవర్ ఉండాలి కదా. ఇది ఆఫ్ చేసేద్దాం రమ్య. సర్వింగ్ బౌల్ ఇచ్చేనా? యా, సర్వింగ్ బౌల్. నెక్స్ట్ ఇందులో యాపిల్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. అండ్ మనం తీసుకున్న మీల్లో ఎక్కువ క్యాలరీస్ ఉండడానికి అని చెప్పేసి మనం యాపిల్ తీసుకుంటున్నాము. అండ్ అన్ని ఫ్రూట్స్లో కంటే డయాలసిస్ పేషెంట్స్కి యాపిల్ తీసుకుంటే బెటర్. వేరే ఫ్రూట్స్ అంటే ఒకవేళ పొమగ్రానేట్ ఇలాంటివి తీసుకున్నావు 50 గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దు. యాపిల్ తీసుకుంటే మాత్రం డే మొత్తంలో 100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఓకే ఓకే. అండ్ ఇది రెడీ అయిపోయింది రమ్య, దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా ఇది కొంచెం డిఫరెంట్గానే ఉండబోతుంది రెసిపీ నాకు అయితే అర్థమైంది వరకు. ఇంకంటే తేనె కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ టేస్ట్ చేసే కన్నా ముందు వామాకు రైస్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. వామాకు రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్, యాపిల్ ముక్కలు, వామాకు, సన్ఫ్లవర్ సీడ్స్, వెనిగర్, తేనె, ఆలివ్ ఆయిల్, ఆవాలు. వామాకు రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, ఆవాలు, వామాకు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వెనిగర్, ఉడికించిన రైస్, తేనె కూడా వేసుకుని కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుని యాపిల్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వామాకు రైస్ రెడీ. వామాకు రైస్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే,
చాలా డిఫరెంట్గా ఉంది ఫ్లేవర్. సో మన రైస్ని ఇలా స్వీట్ స్వీట్గా అంటే మన పాయసం అలాంటివి చేసుకున్నప్పుడు యూజ్ చేస్తాం కానీ ఇలాంటి స్పెసిఫిక్గా రైస్ చేసినప్పుడు స్వీట్గా తినాం కదా, డిఫరెంట్గా ఉంది కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆ వామాకు ఫ్లేవర్ ఒకటి చాలా బాగా తెలుస్తుంది. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ మధ్య మధ్యలో తగులుతున్నాయి. అండ్ ఓవరాల్గా అయితే టేస్ట్ చాలా బాగుంది. అంటే వాళ్ళకి ఆ టైంలో ఏం పెద్దగా తినాలి అనే ఫీలింగ్ కూడా ఉండదు కదా, కొంచెం ఇలాంటివి తీసుకుంటే వాళ్ళకి ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, న్యూట్రిటివ్గా కూడా ఉంటుంది. అండ్ యాపిల్ ఎందుకు టేస్ట్ చేయలేదంటే యాపిల్ మనం రోజు తింటూనే ఉంటాం కాబట్టి. సో ఓవరాల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అంటే దీంట్లో మనం రెగ్యులర్గా ఏమైనా చేసుకోవాలి వామాక్ అన్నప్పుడు మన ఇంట్లో ఎలా అయితే జీరా రైస్ ఫ్రైడ్ రైస్ లాంటివి చేస్తూ ఉంటామో సో దీన్ని కూడా అలాగే ఇంట్లో ట్రై చేసుకోవచ్చు మనం, అంటే డయాలసిస్ ప్రాబ్లం లేకుండా ఉన్నట్టయితే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ రవ్లీ. థ్యాంక్ యూ రమ్య. ఈ వీక్ మొత్తం కూడా మనం ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ మా అందరికి కూడా ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాల్సింది కాబట్టి డెఫినెట్గా వీక్ అంతా చూస్తారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ రైస్ చేసుకున్నాము వామాకు రైస్. సో డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. అండ్ అలాగే ఈ వీక్ అంతా కూడా డయాలసిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అసలు ముందు నుంచి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ వీక్ అంతా కూడా తప్పకుండా చూడండి. రేపు మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.